నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఘనంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలు అతిథిగా హాజరైన ఏపీ సీఎం జగన్ అమూల్యమైనవి భాష్యం ఐఐటి జేఈఈ ర్యాంకర్ల అభినందన సభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్రంలో దళితులకు రక్షణ కల్పించాలి మాల మహానాడుకు జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ డిమాండ్ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వానికి మధ్య వారధులు ప్రభుత్వ ఉద్యోగులని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు విజయవాడ ఇంద్రగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ 21వ రాష్ట్ర మహాసభలు జరిగాయి సీఎం జగన్ మోహన్ రెడ్డి అతిథిగా హాజరై మహాసభల్ని ప్రారంభించి అనంతరం బహిరంగ సభని ఉద్దేశించి ప్రసంగించారు తమ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 సంవత్సరాల నుండి 62 ఏళ్లకి పెంచిందని గుర్తు చేశారు తమ ప్రభుత్వమే ఉద్యోగుల బాధ్యత సంతోషాన్ని చూసుకుంటుందని భరోసా ఇచ్చారు అదే ముఖ్యమంత్రి గారు వచ్చేసారు మన సమావేశానికి ప్రజల ప్రతినిధి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ కరత్వాల మధ్య వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం బ్లిక్ క్లాప్స్ అదేవిధంగా ఏపీ ఎన్జీఓల సంఘం 21వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల సందర్భంగా సంఘంలో సభ్యులందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ కూడా నా అభినందనలు శుభాకాంక్షలు సంక్షేమాన్ని అందించడంలో అభివృద్ధిని పంచిపెట్టడంలో సేవా ఫలాలను ప్రజల దాకా తీసుకొని పోవడంలో ప్రజా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు ఉద్యోగులు ఈరోజు నిర్ణయాలు తీసుకునేది పాలసీస్ తీసుకునేది పాలసీ నిర్ణయాలు తీసుకునేది రాజకీయ వ్యవస్థ ముఖ్యమంత్రి కానీ అమలు చేసేది ప్రజలకు కావాల్సిన ప్రతి పౌర సేవలని కూడా ప్రజల దగ్గరికి డెలివర్ చేసేది మాత్రం మీ భుజస్కందాల మీదనే జరుగుతుంది కాబట్టి మీ అందరితో మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మరొక్కసారి భరోసా ఇస్తా ఉన్నా మీ సంతోషం మీ భవిష్యత్ కూడా మన ప్రభుత్వ ప్రాధాన్యతలే అని అది నా బాధ్యత అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ భరోసా ఇస్తాను ఈరోజు ప్రభుత్వం అనే కుటుంబంలో కీలక సభ్యులైన మీ అందరి పట్ల కూడా అభిమానాన్ని గౌరవాన్ని ప్రేమను మరీ ముఖ్యంగా నిజాయితీని
చాటె విషయంలో మన ప్రభుత్వం ఇంతకు ముందున్న ఏ ప్రభుత్వంతో పోల్చినా కూడా అంతకన్నా మిన్నగా మీ అందరి పట్ల సానుకూలంగా ఉంది అని ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ఇది తెలియజేస్తూ ఉద్యోగులకు సంబంధించి ఎంత మిన్నగా మనందరి ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉందో అని చెప్పడానికి సంబంధించిన కొన్ని అంశాలను మీ ముందర ప్రస్తావిస్తాను 2019 2019 లో మనం అధికారంలోకి వచ్చు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పరిస్థితులు మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ మీద ఉన్న ఒత్తిడిని అప్పటిదాకా ఉన్న ఒత్తిడిని తగ్గిస్తూ సేవలను గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి తీసుకువస్తూ ఏకంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలలు కూడా తిరక్క మునిపే ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఎంతగా కమిట్మెంట్ చూపించాము అంటే ఏకంగా 135,000కు సంబంధించిన శాశ్వత ఉద్యోగాలని ఈ రోజు ప్రతి గ్రామంలోను ప్రతి మున్సిపాలిటీ వార్డులోను గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో రిక్రూట్ చేసిన సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయటం అసాధ్యమని చెప్పారు వారి బాధలకు వారిని వదిలేయండి అని చెప్పి ఎంతో మంది సలహాలు కూడా ఇచ్చారు ఎన్నో సమస్యలు వస్తాయని వారించారు కూడా ఆర్టీసీ ఉద్యోగుల మీద మమకారంతో ఎక్కడ కూడా కమిట్మెంట్ లో ఎక్కడ తప్పు చేయలేదు లోపం లేదు అదే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం కూడా మీరందరూ కూడా చూశారు ఏదైనా కూడా నిజాయితీతోనే అడుగులు వేశాం కమిట్మెంట్ తోనే అడుగులు వేశాం పదవి విరమణ వయసు 60 సంవత్సరాల నుంచి 62 కు పెంచిన ప్రభుత్వం కూడా మనందరిదే అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను ఇది కూడా మీ అందరికీ తెలిసిన విషయం గత ప్రభుత్వ సాయంలో అతి తక్కువ జీతాలకు పని చేస్తా ఉన్నా కేవలం ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కనీసం 1 రూపాయి కూడా జీతం పెరగని ఈ వర్గాలకు ఆ దయనీయమైన పరిస్థితిలో ఉన్న ఆ ఉద్యోగస్తులకు ఇలాంటి వారందరికీ కూడా జీతాలు పెంచాం ఎన్నికలకు 6 నెలల ముందు వరకు 4.5 సంవత్సరం కనీసం వాళ్ళకు పెంచాలి అన్న ఆలోచన చేయలేదు గతంలో గత ప్రభుత్వ హయాంలో కానీ ఎన్నికలకు 6 నెలల ముందు ఓట్లు వేయించుకోవాలి అన్న దుర్బుద్ధితో అయినా సరే ఎన్నికలకు 6 నెలల ముందు జీతాలు పెంచారు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పెంచిన ఆ జీతాలను మరింతగా పెంచి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆ పెంచిన జీతాలనే ఇస్తా ఉన్నాం అంగన్వాడీలు కానివ్వండి ఆశా వర్కర్లు కానివ్వండి వీఓలు కానివ్వండి మెప్మా రిసోర్స్ పర్సన్లు కానివ్వండి శానిటేషన్ వర్కర్లను కానివ్వండి గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కానివ్వండి హోంగార్డ్లు కానివ్వండి మధ్యాహ్న భోజనం వండే ఆయాలు కానివ్వండి ఇలా వీరందరి జీతాలు కూడా మనమే మనసు పెట్టి పెంచి ఇస్తా ఉన్నాం గత హయాంలో 1100 కోట్ల రూపాయలు ఉండే జీతాలు మన హయాంలో 3300కు
ఎగబాకినా కూడా చిరునవ్వుతోనే అందరికీ కూడా మంచి చేస్తా ఉన్నా బాల్యం యవ్వనం చాలా అమూల్యమైనవని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గుర్తు చేశారు ఐఐటి జేఈఈ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన భాషం విద్యార్థులకు కుంటూరు ఇన్నరింగ్ రోడ్లోని భాషం విద్యా సంస్థల ప్రాంగణంలో సోమవారం అభినందన సభ జరిగింది వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల్ని అభినందించి మాట్లాడారు దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుందని దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు భాషం విద్యా సంస్థల అధినేత భాషం రామకృష్ణ విద్యార్థులు సంతోషంగా ఉంది మనసులో ఒకటి మంచి విద్యా సంస్థ రెండు మంచి ర్యాంకులు సాధించటకి విద్యార్థులకు అభినందన మూడు ఈ రోజు ఇన్ని వేల మంది ఈ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఒక దగ్గర చేరడం ఇవన్నీ కూడా నాకు మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే మీ కేరింతలు చూస్తూ ఉంటే మీ ఉత్సాహం మీ ఊపు ఉత్తేజం చూస్తూ ఉంటే నాకు కూడా అవకాశం వస్తే మళ్ళీ ఒక 10th క్లాస్ విద్యార్థి కావాలని చెప్పని మనసులో ఎందుకంటే బాల్యం చాలా అమూల్యమైనది బాల్యం యవ్వనం ఇవి రెండు కూడా చాలా అమూల్యమైనవి ఎంతో ఉత్సాహాన్ని ప్రేరణను కలిగించేవి ఎంతో ప్రేమను అభిమానాన్ని అందించేవి ఎంతో మనకి శరీరంలో మరింత ఉత్సాహాన్ని కలిగించి ముందుకు తీసుకెళ్లి కొత్త ఆలోచనలు తెచ్చేది ఆ యొక్క బాల్య దశ ఆ విద్యార్థి దశ ఆ విద్యార్థి దశను నేను గుర్తు చేసుకుంటూ ఉంటే మనసులో నాకు ఎంతో సంతోషంగా ఉంది మీ మధ్యలో నడిచి వస్తుంటే కూడా అదే సంతోషం నాకు మళ్ళా గుర్తొచ్చిందని మీ అందరికీ నేను మనజేస్తున్నా మిత్రులారా ఈరోజు ఇక్కడికి రావడం మిమ్మల్ని అందరినీ కలవడం ఈ పిల్లలిద్దరినీ ఆశీర్వదించడం అభినందించడం అలాగే రామకృష్ణ గారిని వారి సోదరుడు హనుమంతరావు గారిని ఇద్దరిని అభినందించడం అధ్యాపకులందరిని అభినందించడం నాకెంతో చిరస్మరణీయమైన కార్యక్రమాన్ని మీ అందరికీ నేను మనజేస్తున్నాను నేను ఇందాకే చెప్పాను ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసినప్పటికి కూడా పదవీ విరమణే కానీ పెదవీ విరమణ చేయలేదు దేశవ్యాప్తంగా తిరుగుతూ మొదటి నుంచి కూడా దేశవ్యాప్తంగా తిరుగుతూ అందరినీ కలుస్తూ మాట్లాడుతూ వాళ్ళతో ఆలోచనలు పెంచుకుంటూ ముందుకు అడుగు వేసుకుంటూ పోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటుగా ఉండింది ఆ అలవాటు నేను ఎంత ఉన్నత పదవుల్లోకి వెళ్ళినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా రాష్ట్ర అధ్యక్షుడైనా అఖిల భారత అధ్యక్షుడైనప్పటికీ కేంద్ర మంత్రి అయినప్పటికీ కూడా వివిధ విభాగాలు మరి నిర్వహించినప్పటికీ ఆఖరికి దేశంలో రెండవ అత్యున్నత స్థానం అనేది ఉపరాష్ట్రపతి స్థానానికి చేరుకున్న ఆ అలవాటును నేను వదలలేదు ఇప్పుడు కూడా పదవి విరమణ చేసిన తర్వాత కూడా ఆ అలవాటు వదిలిపెట్టకుండా దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాను కొన్ని సందర్భాల్లో విదేశాలకు కూడా వెళుతూ ఉన్నాను అక్కడికి వెళ్ళి యువతి యువకులు ఎవరు ఉన్నారో మీరే ఈ రాష్ట్రానికి దేశానికి భవిష్యత్తు I see the bright future for this country and the state from your faces. And I feel encouraged and enthused by seeing you all. Adi deshavyaptanga tirugutunna anamata. Aduke cheppane modata nee favorite pastime endante meeting and greeting and talking and walking and eating and spending time with the younger generation. That is my favorite pastime because you are the future. మీరే భవిష్యత్తు మీరు మంచిగా
విద్యను అభ్యసిస్తే, మంచిగా తెలివితేటలు నేర్చుకుంటే, మంచిగా ప్రవర్తిస్తే భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. మిత్రులారా, నేను పెద్దగా ఎక్కువగా మాట్లాడను, మాట్లాడదలుచుకుని నాలుగు విషయాలు తెలుగులోనే చెప్తాను. మిమ్మల్ని అందరినీ, పిల్లలందరినీ కోరేది ఒకటే, ముందు అందరు కూడా మాతృభాషలో మాట్లాడడం నేర్చుకోండి. ఇంటిలో వీధిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన గుడిలో బడిలో ఆ భాష అయితుందో ఆ భాషను మనం మర్చిపోకూడదు. మాతృభాషను మర్చిపోతే మాతృమూర్తిని మర్చిపోయినట్టే. రాష్ట్రంలో దళితులకి రక్షణ లేకుండా పోయిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు రక్షణ కల్పించి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో దళిత సంఘాల నాయకులతో కలిసి అరుణ్ కుమార్ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని కూడా అధికారులు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయం విచారణ జరిపించాలి సిట్టింగ్ జడ్జితో, మొన్నే 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ వేడుకలు అత్యంత ఘనంగా భారతదేశవ్యాప్తంగా నిర్వహించుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు చేస్తూ అన్ని వర్గాలకి సముచిత స్థానం, సముచిత అవకాశాలు కల్పిస్తున్నాం మా ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. ఇవి పచ్చి అబద్ధాలు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు పడుచిందే కాకుండా దళితులని అత్యంత పాశవికంగా మొన్న మణిపూరు, హర్యానా, బీహార్ ఘటనలు మరవకముందే మరలా ఈరోజు మొన్నటికి మొన్న దర్శిలో ఒక ప్రేమ వివాహం చేసుకుందని చెప్పి ఒక మహిళని, వారి సోదరుడు ప్రేమ వివాహం చేసుకున్నారు బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి, వివస్త్రం చేసి నడి రోడ్డు మీద పడేసి కొట్టింది. మీడియా సాక్షిగా రాష్ట్ర వ్యాప్తంగా చూశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఒక ప్రేమ వివాహానికి సంబంధించి ఒక దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి దాడి చేసి నాకు తాగటానికి మంచిళ్ళు ఇవ్వమని ఎస్ఐని ప్రాధాయపడితే, కడియం సంబంధించినటువంటి ఎస్ఐ మలమూత్రం చేస్తాను తాగుతావా అని చెప్పినటువంటి సిగ్గుమాలినటువంటి చర్య. నిన్న తిరుపతి జిల్లాలో పుత్తూరు సంబంధించినటువంటి దళితులు పోలేరమ్మ జాతరలో వారు గ్రామ దేవతని ఊరేగించుకుంటూ దేవాలయాల్లోకి ప్రవేశిస్తే దేవాలయాల్లోకి రానిచ్చినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు అందరూ కూడా దేవాలయాలకు తాళా వేసి దళితుల్ని అడ్డుకున్నారు. ఓ పక్క భారతదేశం ప్రధాని చెప్తాడు రాష్ట్రపతిని ఒక గిరిజనుని నియమించానని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్తున్నారు దళితులకి మేము అన్ని వర్గాల్లో పెద్దపీట వేస్తామన్నామని. ఇదేనా మీరు వేసే పెద్దపీట? మీరు నిన్నటికి నిన్న ఏదో ఛానల్స్కి సంబంధించి, పేపర్లకు సంబంధించి, ఈనాడో, టీవీ ఫైవో, ఏబిఎన్కో సంబంధించి సిట్టు విచారణ ఏర్పాటు చేసిన మీరు గడిచిన 4 సంవత్సరాలుగా దళితులపై దాడులు జరుగుతుంటే మీకు కనిపించట్లేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలతో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని తమ సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా నలుమూలల నుండి బాధితులు భారీ సంఖ్యలో తరలి రావడంతో కలెక్టరేట్ కార్యాలయం కిటకిటలాడింది. గుంటూరు నగర బొడ్డులో ఉన్నటువంటి బ్రహ్మానంద స్టేడియానికి ఆపోజిట్ కోడిగుడ్డు సత్రం హాస్టల్, ఎస్సీ బాయ్స్ హాస్టల్, దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు దాదాపుగా
800 మంది దాకా చదువుతూ ఉండేవాళ్ళు. ఒకటో క్లాస్ నుండి 10వ క్లాస్ వరకు అక్కడ విద్యార్థులు ఉన్న క్రమంలో అది పురాతన భవనం కావటం వల్ల కాంగ్రెస్ సహాయంలో ఆ భవనానికి 3 కోట్ల రూపాయలు సెలక్షన్ చేసింది. ఆ 3 కోట్ల రూపాయలతో అప్పుడు ఉన్న ప్రభుత్వం మారిపోయింది. తర్వాత తెలుగుదేశం హయాంలో దాన్ని కాంట్రాక్ట్ పిలిచారు. కాంట్రాక్ట్ అది మధ్యలో ఆపేసిన కారణంగా దాదాపుగా 60 లక్షలు దానికి అవసరం పడింది. ఆ 60 లక్షలు బిల్లులు రావట్లేదని ఒక కారణం సాగుచేత ఆ భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దాల్సిన భవనం మధ్యలో ఆపేసి ఆ కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. మరి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రావాల్సిన నిధుల్ని ఆపేయటం కారణంగా ఆ బిల్డింగ్ అసంపూర్తిగా ఉన్న కారణంగా విద్యార్థులు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ చదువుతున్న విద్యార్థుల్ని ప్రైవేట్ భవనాల్లో అప్పుడున్న విద్యార్థులందరినీ వేరే వేరే భవనాల్లో ప్రైవేటుగా భవనాల్లో సర్దటం జరిగింది. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ప్రైవేట్ భవనాల్లో అద్దెల గట్టి అయితే ఉంచుతున్నారు, కానీ ఏదైతే సొంత బిల్డింగ్లు ఉన్నాయో ఆ సొంత బిల్డింగుల్ని ప్రారంభించుకోకుండా విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ భవనాన్ని ఎమ్మటనే కలెక్టర్ గారు స్పందించి ఆ భవనానికి గవర్నమెంట్తో మాట్లాడి ఆ భవనానికి నిధులు సమకూర్చి ఆ భవనాన్ని పూర్తి చేసి విద్యార్థులకి సకల సౌకర్యాలతో అక్కడ న్యూ అడ్మిషన్లు ఇవ్వాల్సిందిగా భీమ్ భారత ప్రజా సంఘాలన్నిటి తరఫున మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవటం జరిగింది. గుంటూరులోని బీఆర్ఎస్ స్టేడియం ఎదురుగా ఉన్నటువంటి కోడిగుడి సత్రం ఏదైతే ఉందో దాంట్లో దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు విలువైనటువంటి హాస్టల్ అది. దాన్ని ఈరోజు కూడా దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి అది అలా పెండింగ్లో పడతా వస్తూ ఉంది. ఇప్పటికే ఈ హాస్టల్ని కబ్జా చేయడానికి ఇప్పటికే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ స్థలాన్ని కూడా రకరకాలుగా ఆ షాపులు కట్టి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గోడ ఉందో దాన్ని కూడా కూల్చినటువంటి పరిస్థితి ఉంది. మేము ఒకటే చెప్పదలుచుకున్న, కేవలం 50 లక్షల రూపాయలు కేటాయిస్తే మొత్తం హాస్టల్ని అక్కడ ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకి ఆధారంగా ఉన్నటువంటి ఈ కోడిగుడ్డు సత్రం హాస్టల్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాము. కలెక్టర్ గారిని కలుస్తాం, తక్షణమే దాన్ని పనులు ప్రారంభిస్తాం, పూర్తి చేస్తాం అనేది కూడా చెప్పారు. తక్షణమే దాన్ని చేయకపోతే మరి ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ నెల 25న సిపిఎం ఆధ్వర్యంలో సభ జరగనుంది. ఈ సందర్భంగా బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో సభకి సంబంధించిన పోస్టర్లను పార్టీ శ్రేణులు సోమవారం ఆవిష్కరించాయి. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి పాసెం రామారావు మాట్లాడుతూ మధ్యాహ్నం 3 గంటల నుండి వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ సభ జరుగుతుందని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అతిథిగా హాజరవుతారని చెప్పారు. పార్టీ నాయకులు నళినీకాంత్, లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు, కృష్ణకాంత్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ప్రస్తుత రాజకీయ పరిణామాల మీద గుంటూరులో మధ్యాహ్నం 3 గంటలకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పెద్ద సభ జరుగుతుంది. ఈ సభలో సిపిఎం పార్టీ జాతీయ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవులు గారు హాజరవుతున్నారు. కాబట్టి ఈ సభను జయప్రదం చేయాలని, జిల్లా వ్యాప్తంగా వందలాది మంది పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో 455 రూపాయలు ఉన్నటువంటి గ్యాసు ఈరోజు 1200 రూపాయలకి పెరిగింది. అదేవిధంగా పెట్రోలు, డీజిలు, వంట గ్యాసు, నిత్య జీవితావసర సరుకుల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రజల ఆదాయాలు మాత్రం పెరిగినటువంటి స్థితి ఉంది. దీనికి తోడు ఆర్థిక సంక్షోభం కూడా పెరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల్ని, లాభాలు వచ్చేటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని పెద్ద ఎత్తున కార్పొరేట్ సంస్థలకు కారు చౌక్గా కట్టబెడతా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు, ఇటీవల మణిపూర్లో పరిణామాలు చూస్తుంటే గత 4 నెలల నుంచి అక్కడ మైనార్టీల మీద, క్రైస్తవుల మీద మెజారిటీలుగా ఉన్నటువంటి మొయితీ తెక్కకు సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు, చర్చిలను ధ్వంసం చేస్తున్నారు, మహిళలను వివస్త్రం చేసి ఊరేగిస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు.
వాళ్ళ ఇళ్ళు తగలబెడతా గ్రామాల మీద పడి అల్లరి చేస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ఇంతవరకు స్పందించలేదు। దేశంలో అనేక ప్రాంతాలు వెళ్తున్నాడు, విదేశాలు వెళ్తున్నాడు, గాని అనేక దేశాలు వెళ్తున్నాడు, గాని మణిపూర్ లో మాత్రం ఆయన సందర్శించినటువంటి పరిస్థితి లేదు। అక్కడ బాధితులను ఓదార్చినటువంటి పరిస్థితి లేదు। దానికి తోడు భారత రాజ్యాంగాన్ని సమీక్ష చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు। భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలకు విరుద్ధంగా, లౌకిక తత్వానికి విరుద్ధంగా, లౌకిక విలువలకు విరుద్ధంగా రాష్ట్రాల హక్కుల్ని కాలరాసే విధంగా భారత రాజ్యాంగాన్ని వాళ్ళు కించపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి। కాబట్టి ఈ విధానాలన్నింటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది। ఇలాంటి పరిస్థితుల్లో రేపు 25వ తారీఖున సభ జరుగుతూ ఉంది। ఈ సభలో బివి రాఘవులు గారితో పాటు సిహెచ్ బాబురావు గారు ఇతర పెద్దలు పాల్గొని ప్రసంగిస్తారు। కాబట్టి సభను జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। అన్యాయం జరిగింది ఆదుకోవాలని కోరుతూ బాధితులు ఎస్పీ ఆఫీస్ బాటపట్టారు। గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే జరిగింది। ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకున్న యువతి కుటుంబానికి న్యాయం చేయాలని ఒకరు, బ్యాంకులో నగదు దోచుకున్నారని మరొకరు, ఇలా అనేక మంది బాధితులు అనేక సమస్యలతో గ్రీవెన్స్ కి వచ్చి తమ ఆవేదనని అధికారుల వద్ద వెలిబుచ్చారు। రోజు ఎర్రన్శెట్టి భూలక్ష్మి అనే ఒక అమ్మాయి గుంటూరు జిల్లాకు సంబంధించి మన వెంగళాయపాల గ్రామం అండి। ఆ అమ్మాయి చనిపోయి 10 నెలలు అయింది। చనిపోక ముందు ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్ అండి। చనిపోక ముందు ఒక వ్యక్తి నన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని చెప్తే అతనితో పాటు వెళ్ళిపోతే అతను అక్కడ నలుగురిని తెచ్చి సామూహిక అత్యాచారం చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని నన్ను మోసం చేశాడు అంటూ గౌరవ డిఎస్పీ జస్సి ప్రశాంతి గారిని కలవడం జరిగింది। వీళ్ళందరూ జనసేన పార్టీకి పనిచేసేవాళ్ళండి। అప్పుడు వాళ్ళు అడిగారు, వెళ్ళి కలిశారు, అమ్మ నా బిడ్డకి న్యాయం చేయండి, ఇలాగ 20 రోజులు పేరేచర్లు పెట్టుకున్నాడు, అన్యాయంగా నా బిడ్డను ఇబ్బంది పెట్టాడని ఆ తల్లి కూతురు అక్క చెల్లెళ్ళు మొత్తం ఆ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆ రోజు ఆవిడ కడుపుతో ఉన్నారండి। అప్పట్లో ఆ కడుపుతో ఉండి తల్లి కూతురు ఇద్దరు కాళ్ళు పట్టుకుంటే కాళ్ళతో నెట్టేసి, నువ్వు తప్పుడు పనులు చేసే మనిషివి, లేకపోతే నీ కూతురులతో వ్యాపారం చేస్తావు అంటూ లకారంతో వాడిన బూతులు వాడినటువంటి డిఎస్పీ గారి దగ్గర నుంచి ఆ బిడ్డ బయటకు వచ్చి, అమ్మ నేను ఏమీ చేయలేను, నేను బతికుండగా వాడికి శిక్ష వేయించలేను అంటూ ఒక్కడి నుంచి వచ్చిన 2-3 రోజులకే అమ్మాయి సూసైడ్ చేసుకుంటూ సూసైడ్ లెటర్ రాసి, నేను చచ్చిన తర్వాతైనా వీళ్ళకి శిక్ష వేయాలి, నా జీవిత నాశనం చేశారంటూ ఒక సూసైడ్ లెటర్ కూడా రాసిందండి। ఈ లెటర్ రాసింది, రాసి ఇప్పటికీ 10 నెలలు అమ్మాయి చనిపోయి 10 నెలలు అవుతుంది। తర్వాత వీళ్ళు వెంటనే కట్టాలి కదండి, 306 అటెంప్ట్ సూసైడో మరో సెక్షన్ సంబంధించిన కట్టారు, ఇది అరెస్టబుల్ సెక్షన్ అని గౌరవ పోలీసు వారికి కూడా తెలుసు, కానీ 10 నెలల నుంచి ఈ వ్యక్తుల్ని పట్టుకోలేకపోయారండి। మన దిశ యాప్ మడిచి ఎక్కడ పెట్టుకోవాలో గౌరవ ప్రభుత్వాన్ని అడగాలి। ఈరోజు మనం ఆడపిల్లలు బతికొండగ యాప్ నొక్కేస్తే రక్షణ కల్పిస్తారన్నారు, బతికొండగా కడుపుతున్న డిఎస్పీ కాళ్ళు పట్టుకున్న రక్షణ లేదు। ఈరోజు మహిళల చట్టాలంటే రంగులు మార్చి పెయింట్లు వేసి మహిళా పోలీస్ స్టేషన్, దిశ పోలీస్ స్టేషన్ మారిస్తే రక్షణ రాదండి। ఈరోజు 10 నెలలు అయింది, ఈ 4-5గురిని పట్టుకోలేపారు। ఈరోజు వీరి ద్వారా వచ్చి నేను గౌరవ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారిని అడిగితే ఒక మాట అన్నారు, వెంటనే పట్టుకు తెచ్చేస్తారు, రేపు పొద్దున్నే తీసుకొచ్చి అరెస్ట్ చేసేయండి వాళ్ళని అంటూ ఈరోజు అక్కడ ఉండేటటువంటి నల్లపాటు సీఏ గారికి ఇన్ఫార్మ్ చేశారు। మరేమి ఇన్ని రోజుల నుంచి ఎందుకు పట్టుకోలేకపోయారు? అసలు పట్టుకుంటారా పట్టుకోరా? పట్టుకుని వచ్చాక మళ్ళీ ఏదో కారణం పెట్టి వదిలేస్తారా? అంతకుముందు ఆ అమ్మాయి కూడా కేవలం ఈ అత్యాచారం చేశారు అంటే రేప్ కేసు కట్టి వాళ్ళందరిని అరెస్ట్ చేశారు, కానీ ఆ సెక్షన్లో కూడా వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చేసారు। బై బెయిల్ మీద బయటకు వచ్చి వాడు 8వ తారీఖు బెయిల్ మీద బయటకు వస్తాడు, వస్తే నన్ను బతకనివ్వడు, కేసు పెడితే నన్ను చంపేస్తానని చెప్పాడని 7వ తారీఖు అమ్మాయి బలవంత పనులు సూసైడ్ చేసుకుందండి। సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా చెల్లెలు ఒకటే మాట చెప్పింది, పోలీసులు లంచాలు తీసుకుని వాళ్ళని పట్టుకోవట్లేదు, మా అక్కకి న్యాయం జరగాలి అంటూ ఆ చెల్లి పడ్డ ఆవేదన, కానీ ఈ రోజుకి పట్టుకోలేకపోయారండి। ఇప్పటికీ పట్టుకుంటారో తెస్తారో కూడా నమ్మకం లేనటువంటి, పనికి మాలినటువంటి దిశ యాప్, దిశ చట్టాలు, ప్రభుత్వాలు, వీటన్నిటికీతోడు జనసేన జెండా కప్పుకోవడమే వీళ్ళు చేసినటువంటి కర్మ। ఈరోజు వాళ్ళ ఇంటిపైన జనసేన జెండా ఎగిరింది, వాళ్ళకి న్యాయం జరగదు, ఏ కోర్టులు, ఏ పోలీసులు, ఏ చట్టాలు పనికిరావు, ఆ 4-5గురు ముద్దాయిలు వైసీపీ కార్యకర్తలు, సో వాళ్ళకి వాళ్ళ జెండానే కప్పెట్టి కొమ్ము కాస్తుందని భావిస్తున్నాను। నాది కొప్పర్రండి, పెదనందిపాడు మండలం, 10 సంవత్సరాలు నా పెళ్ళయ్యి, మా భార్య వేరే వాళ్ళ నమ్మిడి పోయింది, 10 సంవత్సరాలు పిల్లగాడు, అదే ఏం చేస్తుంటావన్నా? పొలం పొలం పని 31వ తారీఖు వెళ్ళింది పోయిన నెల, అది పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇస్తుంది, అడిగి పట్టించుకోవాలి. తీసుకెళ్ళింది బయట వాళ్ళు, తెలుసు తెలుసు
కోండ్ర నాగ వినోద్ పొలం పని కొప్పర్రే ఏం పట్టించుకుంటున్నా మమ్మల్ని కూడా దేవులాడుకోమ్మా అంటున్నారు రాజకీయం నడుపుతున్నారండి అక్కడ కేసు పెడితే అక్కడ ఫస్ట్ రెండు వాళ్ళు సపోర్ట్ చేస్తారు వైసీపీ వాళ్ళు అది టీడీపీ అండి అది అందుకని తీసుకొని వెళ్ళాడు అది బంగారం మూడు చెవర్లు బంగారం తాడు ఉంది 35 చెవిరి బుట్టలు ఉండేవి అది అడితో తీసుకొని వెళ్ళాడు కలవలేదండి ఇంకా అమ్మాయి కావాలి మాకు అది ఇంకేం కావాలడుగుతున్నారు అదే మాకు అమ్మాయి పడితే చాలు అది కేసు పెట్టినంత వాటికి ఏం పడుచుకుంటున్నా నా పేరు రమణ అండి మా ఆయనకి కొంచెం వినిపించదు దానికి సాయానికి అని నేను కూడా వెళ్ళాను ఇద్దరిని మోసం చేసి అతను డబ్బులు తీసేసుకో కార్డు తీసేసుకున్నాడు తెలిసిన వాళ్ళు ఏం కాదు సార్ అక్కడ ఉన్న పర్సెంట్ని తీయమని చెప్పాము మేము అది మేము చేసిన తప్పు అది ఒకటే మాకేం చదువు లేని అందువల్ల అలా జరిగింది ఎంత ఉండే 150,000 ఉండేవి సార్ దాంట్లో అంతా తీసేసుకున్నాడు మేము మళ్ళీ 17వ తారీఖు చూసుకున్నాం మేము పట్టించుకోకుండా తర్వాత తీసుకోవచ్చులే మేము వాడుకోము కదా మళ్ళీ కిస్తీకే వాడుకుంటాం సార్ అది ఇది బ్యాంకీ సబ్ మార్కెట్ దగ్గర పెద్ద మార్కెట్ దగ్గర బ్యాంకీ ఉంది స్టేట్ బ్యాంకీ ఆ బ్యాంకీలో జరిగింది ఆ బ్యాంకీ ఇది అది అసలు కార్డు ఆ బ్యాంక్ ఇది అది 17వ తారీఖు జరిగింది అంతకుముందు 17వ తారీఖు ఈ నెల 17 కాకుండా పైన నెల 17 ఇదిగో ఆ కార్డు అతంది ఆ కార్డు ఇతను ఇచ్చి మార్చి ఇచ్చాడు ఫోన్ నెంబర్ వేసుకున్నాడు కార్డు మార్చిచ్చాడు చెప్పారు మార్చిచ్చాడు కార్డు వాళ్ళ కార్డే అనుకుని మేము మాదే అనుకున్నాడు సార్ మా ఆయనకి కొంచెం తెలీదు నేనైతే చూసేదాన్ని నాకు చూపించలేదు అలా మోసం చేశారు నేను ఒక 3 ఏళ్ల క్రితం 2021లో ఒక ఆయనకి పొలం సీల్డ్ చేసి డబ్బులు తీసుకున్న అవసరమే తన డబ్బు నెల 20 రోజులకు చెల్లించాను అయితే అతను రిజిస్ట్రేషన్ రాకుండా నేను మామూలుగా నేనే వేసుకుంటా ఉంటే పొద్దాల పొలం కాడికి వచ్చి బెదిరిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క విషయంలో 10 రోజుల క్రితం కందేశాను కందేస్తే వచ్చి ఒక 4 తీసుకొచ్చి రౌడీలని బెదిరించి ఏదో చేయాలని చేశాడు జొన్నలు చల్లి అల్పానికి కేసు కూడా పెట్టా ఇప్పుడు ఎస్పీ గారి దగ్గర కూడా కలెక్టర్ గారి దగ్గర కూడా పెట్టేశాను కేసు దయచేసి నాకు న్యాయం చేయమని కోరుతున్నాను గుంటూరు నగరంలో మైనార్టీ కౌన్సిల్ సెంటర్ ఏర్పాటు కోసం మజ్లిసుల్ ఉలమా వినతి పత్రాన్ని సమర్పించిన నేపథ్యంలో మేయర్ కమటి మనోహర్ నాయుడు సోమవారం స్థలాన్వేషణ చేశారు తూర్పు నియోజకవర్గంలోని బీఆర్ స్టేడియం వద్ద ఉన్న స్థలంతో పాటు అంజుమన్ షాదీఖానా పక్కన ఉన్న రెడ్ ట్యాంక్ సముదాయాన్ని ముస్లిం మత పెద్దలతో కలిసి మేయర్ పరిశీలించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వీలైనంత త్వరలో ప్రభుత్వ నిబంధనలకి అనుగుణంగా ఒక స్థలాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు కుమారన్న కుమారన్న కార్ అసోసియేషన్ పనిదినం గుంటూరు నగరంలో మైనార్టీల కౌన్సిల్ సెంటర్ విద్య చట్టపరమైనటువంటి సామాజిక సేవలు వైద్య సేవల నిమిత్తం ఒక ఖాళీ స్థలం కావాలని చెప్పేసి మరి స్థానిక శాసనసభ్యులు మరి ముస్తఫా గారు అదేవిధంగా గుంటూరు నగరంలోని
ఇతర ముస్లిం మత పెద్దలు అందరూ కలిసి మాకు ఒక వినత పత్రాన్ని గత రెండు రోజుల క్రితం మాకు సమర్పించడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి మరి రెండు సైట్లు మేము ఇప్పుడు పరిశీలన చేశాం. మేము అధికారులు మేమందరం కూడా ముస్లిం మత పెద్దలతో దాంట్లో బిఆర్ స్టేడియం పక్కన ఉన్నటువంటి ఒక సైటు, అదేవిధంగా బస్ స్టాండు అంజుమన్ షాదీఖానా పక్కన ఉన్నటువంటి ఎర్ర ట్యాంక్ సైట్ రెండు సైట్లను కూడా మేము పరిశీలన చేయటం కూడా జరిగింది మా అధికారులందరితో కలిపి. దీంట్లో ముస్లిం సమాజానికి సంబంధించి వివిధ కార్యక్రమాలు చేసుకునే నిమిత్తం మాకు ఒక స్థలం ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కోరినటువంటి పిదప మరి వచ్చి రెండు సైట్లు కూడా పరిశీలించి మరి సాధ్యాసాధ్యాలు ఎంతవరకు అయితే కార్పొరేషన్ చేయదో చూసి దాన్ని బట్టి మా పరిధిలో ఉన్నటువంటి వరకు మేము చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ముస్లిం మైనార్టీలకు రాష్ట్రంలో పెద్దపీట వేస్తూ రాజకీయంగా ఉద్యోగ ఉపాధి రాజకీయ పరంగా అన్ని పరంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి వాటితో పాటు వారి యొక్క అభ్యున్నతికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి మేము అందరం కూడా చేస్తూ ఉన్నాం. మరి దానికి అనుగుణంగా కూడా ఇప్పుడు రెండు స్థలాలు కూడా పరిశీలించాం. మరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరి మేము ఎంతవరకు అయితే చేయగలం వాటన్నిటిని కూడా తక్షణమే చేయటానికి కూడా మేమందరం కూడా మరి శాసనసభ్యులు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా కావచ్చు, మేమందరం కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా మేము చెబుతూ ఉన్నాం. మరి ఇక్కడ రెడ్ ట్యాంక్ సంబంధించి కూడా సుమారు 900 గజాల స్థలం ఉంది. అదేవిధంగా బీఆర్ స్టేడియం పక్కన సుమారు 2 ఎకరాల పైచీలుకున్నటువంటి స్థలం. మరి ఈ రెండు స్థలాల్లో ఏదైతే చట్టపరంగా ఎంతవరకు సాధ్యమైంది, మరి కార్పొరేషన్ పరిధిలో ఎంతవరకు మనం చేయగలం, కార్పొరేషన్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి ఏ విధంగా మనం సహాయ సహకారాలు పొందం అనేది కూడా దాని గురించి కూడా అధికారులు అందరితో కూడా ప్రజాప్రతినిధులతో కూడా చర్చించి ఈ రెండు స్థలాల్లో ఏదో ఒకటి ముస్లిం మైనార్టీలకు కేటాయించాలని చెప్పేసి కూడా మరి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలు అతిథిగా హాజరైన ఏపీ సీఎం జగన్. బాల్యం యవ్వనం అమూల్యమైనవి, భాష్యం ఐఐటి జేఈఈ ర్యాంకర్ల అభినందన సభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రాష్ట్రంలో దళితులకు రక్షణ కల్పించాలి, మాల మహానాడుకు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.